కొన్నిసార్లు మనం అనుకుంటాం ఇంక జీవితం ఎప్పుడు నో అపవాది చెప్తాడు నీ లైఫ్ ఇంకా ఇంతే ఇంకా మారవు రోజులు మారవు మనుషులు మారరు పరిస్థితులు మారవు నీకు ఇంకా బెటర్ జాబ్ రాదు నీ భర్త ఇంకా మారడు నిన్ను కొట్టడం నీ భర్త ఆపడు తాగడం మానడు డబ్బు ఖర్చు పెట్టడం వ్యర్థమైన స్థలాలలో మానడు నీ పిల్లలు ఇంకెప్పటికీ ఇలా మాట వినకుండానే ఉండిపోతారు కొన్నిసార్లు మన సమస్యలను చూపించే అపవాది చెప్తాడు దీస్ ప్రాబ్లమ్స్ విల్ స్టే ఫర్ ఎవర్ ఈ సమస్యలు ఇంకెప్పటికీ ఉంటాయి నీ జీవితంలో అని మనల్ని నిరాశపరచాలని ప్రయత్నం చేస్తాడు ప్రార్థన కూడా కొన్నిసార్లు చేయనివ్వడు నిన్నటి దినం కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాము దేవుడు కొంతమందిని కావలి వారిని ఏర్పాటు చేశారంట ఆ కావలి వారు ఎవరంటే ప్రార్థించేవారే కావలివారు నిన్న నేను ఒక మాట జ్ఞాపకం చేశాను అదేంటంటే మన జీవితంలో కూడా మన ఇంట్లో వాచ్మెన్గా ఎవరుండారో ఒక తీర్మానం తీసుకోగలిగితే నా ఇంట్లో నేను కావలిదానిగా ఉంటాను ప్రార్థనలో నా కుటుంబం కొరకు నేను పోరాడుతానని ఒక తీర్మానం తీసుకుంటే ఎవరికి వారము మన కుటుంబాల దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేస్తాడు అంటున్నాడు దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు ఆయన తిరిగాడు దావిదో ప్రార్థన వైపు తిరిగిన దేవుడు దావిద జీవితంలో ఎంత మేలు చేశాడంటే ఐదో వచనం మనం చదివాం నూట మూడో కీర్తనలో పక్షిరాజు యవ్వనము వలే నీ యవ్వనము క్రొత్త దగుచుండునట్లు మేలుతోని హృదయమును తృప్తిపరచుచున్నాడు హలెలుయా అక్కడేమో కష్టంలో ఇబ్బందిలో ల్యాక్లో సఫరింగ్లో పావర్టీలో దావీది ఉంటే ఎక్కడ అంటున్నాడు తృప్తినిచ్చాడు దేవుడు జీవితాన్ని మెరుగుపరిచాడు బాగు చేశాడు మంచి రోజులు ఇచ్చాడు ఆశీర్వాదాలు ఇచ్చాడు ఆయన నా జీవితంలో నాకేం కావాలో నాకు ఇచ్చాడు ఏం కావాలో అది పొందుకున్నప్పుడు మనకు వచ్చే ఆనందం మామూలుగా ఉండదండి ఆశపడకుండా వచ్చేస్తే అదొక రకమైన ఆనందం ఉంటుంది కానీ వెయిట్ చేసి వెయిట్ చేసి ఏది కావాలో ఏది కోరుకున్నామో అది మన దగ్గరకు వస్తే ఏది ప్రార్థన చేసామో అది పొందుకుంటే ఆ ఎక్సైట్మెంట్ ఆనందము మామూలుగా ఉండదు ఖచ్చితంగా నా జీవితంలో కూడా నేను చెప్పగలను ఏవి ప్రార్థన చేశానో అవన్నీ ఒక్కొక్కటి 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 దేవుడు నెరవేరుస్తూ వస్తున్నప్పుడు అబ్బా ఇంత చిన్న ప్రార్థన కూడా విన్నావా ప్రవ్వ నువ్వు నాకు ఆశ్చర్యం వేస్తుంది చిన్న చిన్న ప్రార్థనలు కూడా విన్నావు చిన్న చిన్న ఆశలు కూడా విన్నావు పెద్ద పెద్ద ప్రార్థనలు కూడా విన్నావు ఒక్క ప్రార్థన కూడా నువ్వు వినకుండా మానలేదు ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చినప్పుడు మనకు వచ్చే ఆనందం చాలా గొప్పగా ఉంటుందండి హలెయ్యా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఇది చెప్పి చాలా రోజులైంది సందర్భం వచ్చిందని చెప్తున్నాను నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో హాస్టల్లో మా డాడీ వాళ్ళు నన్ను జాయిన్ చేశారండి మా హాస్టల్ కరెక్ట్గా బేగంపేట ఎయిర్పోర్ట్కి పక్కనే ఉండేది అప్పట్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదు హైదరాబాద్లో అప్పట్లో ఫ్లైట్ ఎక్కాలంటే కేవలము ధనవంతులకు మాత్రమే సాధ్యం ఈ రోజుల్లో లాగా అందరం ఎక్కడానికి ఈ రోజుల్లో అయితే అవకాశం ఉంది టికెట్ కొనుక్కోవడానికి ఎక్కడానికి అఫోర్డబుల్ అఫోర్డబుల్ ప్రైజెస్లో ఫ్లైట్ టికెట్స్ వస్తున్నాయి ఎయిర్పోర్ట్స్ చాలా వచ్చాయి అప్పట్లో అలా లేదు పరిస్థితి అప్పట్లో ఫ్లైట్ ఎక్కాలంటే అదొక డ్రీమ్ అనమాట మా కాలేజ్ హాస్టల్ పక్కనే ఈ బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంటే స్టడీ అవర్స్ కానీ గ్రౌండ్లో కూర్చోబెట్టేవారు ఒక్కొక్కరిని దూరంగా కూర్చోబెడితే సరే చదువుకుంటూ ఉండేదాన్ని అప్పుడప్పుడు ఆకాశంలో ఒక ఫ్లైట్ వెళ్తూ ఉండేది ఇప్పుడైతే కొంచెం ఎక్కువ ఫ్రీక్వెంట్గా వెళ్తున్నాయి ఫ్లైట్స్ బట్ అప్పుడు చాలా రేర్గా వెళ్ళేవన్నమాట అలా ఫ్లైట్ వెళ్తున్నప్పుడు ఆ లైట్ బ్లింక్ అవుతూ ఆకాశంలో వెళ్తుంటే సడన్గా నా కళ్ళు ఫ్లైట్ మీద పడగానే చదువుకుంటున్న దానిల్లా చదవడం మానేసి కళ్ళు మూసుకొని ఓ ప్రార్థన చేసేదాన్ని ప్రవ్వ నేను కూడా అలా ఫ్లైట్స్ ఎక్కి దేశ విదేశాల్లో నీ సువార్త ప్రకటించడానికి నాకు సహాయము దయచేయని ఆ ఫ్లైట్ చూసినప్పుడల్లా ప్రార్థన చేసేది అన్న నిజానికి అప్పటికి ఫ్లైట్ ఎక్కేంత పరిస్థితి ఏం లేదు మా నాన్నగారు వాళ్ళే అప్పటికి ఫ్లైట్ ఎక్కలేదు ఎవరు ఆశ అయితే కలిగింది దేవుడు పెట్టిన ఆశ అది సరే అది అయిపోయిన తర్వాత ఆ ప్రార్థన చేశాను ఒకరోజు మా నాన్నగారు సాక్ష్యం చెప్పమని సమయం ఇచ్చారు సాక్ష్యం చెప్పమని సమయం ఇవ్వగానే రక్షణ సాక్ష్యం అనమాట రక్షణ సాక్ష్యం అంతా చెప్పి లాస్ట్లో క ఫైనల్ వర్డ్ లాగా నేను దేశ విదేశాల్లో ఫ్లైట్లో తిరిగి సువార్త చెప్పాలని నేను ఆశపడుతున్నానండి నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పాను చెప్పడం అయితే చాలా ధైర్యంగా చెప్పాను కానీ కిందకొచ్చి నాకు అందరూ ఏమనుకోని ఉంటారు ఇంత ఉంది కానీ అంత పెద్ద ఆశలా అంత పెద్ద కోరికలా ఈడ దేశ విదేశాల్లో అనుకుంటారేమో అని అనిపించింది సరేలే చెప్పడం అయితే చెప్పేసాను విశ్వాసంతో నేను చేసిన ప్రార్థనే కదా అని మౌనంగా ఉండిపోయానండి ఆ తర్వాత కొంతకాలానికి నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ రావడం ఉద్యోగం చేసిన తర్వాత నేను అమెరికాకి ఉద్యోగ నిమిత్తం వెళ్ళడం ఒకసారి మా అక్క వివాహం అయితే నేను సెలవులకి క్రిస్మస్ టైంలో మా అక్క వివాహం జరిగితే నేను ఇండియాకు వస్తున్నాను ఫ్లైట్లో కూర్చున్నాను లండన్ ఎయిర్పోర్ట్లో హీత్రో ఎయిర్పోర్ట్లో మా ఫ్లైట్ ఉంది వెంటనే దేవుడు చిన్నప్పుడు చేసుకున్న ప్రార్థన జ్ఞాపకం చేశాడండి ప్రార్థన జ్ఞాపకం చేయగానే అబ్బా ప్రభా అప్పుడెప్పుడో చేశాను ప్రార్థన ఇప్పుడు నిజంగానే నువ్వు అంగీకరించావు అమెరికాలో నేను వెళ్ళే చర్చ్లో మరి ప్రెజెంట్ వర్షిప్లో పాల్పొందేదాన్ని సండే స్కూల్లో పిల్లలకి అమెరికన్ చిల్డ్రన్కి సండే స్కూల్ చెప్పేదాన్ని కొంతమందికి నా సాక్ష్యం పంచుకున్నాను కొంతమంది స్నేహితులని చర్చికి నడిపించాను ఏదో ఒక విధంగా చిన్నగా అయినా సరే నీ కోసం వాడుకున్నావు కదా ప్రభా చాలా స్తోత్రాలు కానీ మరి నేనైతే చాలా చాలా దేశాలు తిరగాలనుకున్నాను ఈ ఒక్క దేశం అన్నా తిరిగాను నా కంపెనీ పంపించింది కాబట్టి కానీ మరి ఆశ అయితే చాలా పెద్దగా ఉంది కానీ ఇక్కడ వరకు రావడానికి సహాయం చేశావు ప్రభా నా శక్తితో అయితే నేను ఇంతవరకే రాగలిగానని అలా అనుకున్నానండి వెంటనే దేవుడు అనుకున్నాడేమో నీ శక్తితో నువ్వు ఒక్క దేశం తిరగలవు కానీ నేను అనుకుంటే నేను ఎంతైనా తిప్పగలనని ఆ తర్వాత సంవత్సరం తిరిగే లోపే జాన్ వెస్లీ గారు నేనున్న సిటీకి రావడం డెన్వర్కి రావడం ఆ తర్వాత మా వివాహం నిశ్చయం అవడం ఆ తర్వాత నేను జాబ్ రిజైన్ చేయడం పెళ్ళైన రెండు సంవత్సరాల్లోనే పదమూడు దేశాలు దైవజన్యత వెళ్ళి పరిచయలో వాడబడ్డానికి దేవుడు సహాయం చేశారు హలే లూయా అప్పుడు దేవుడు మళ్ళీ నాతో మాట్లాడారండి ఏమని తెలుసా విచ్చిదానా నువ్వు అనుకున్నావా నీ శక్తితో నువ్వు సాధించలేవు పెద్ద ఆశ కోరుకున్నావని నువ్వెంత పెద్ద ఆశ కోరుకున్నా శక్తి ముందు నువ్వు కోరుకున్న చాలా చిన్నది ఎందుకంటే నేను అంత గొప్ప దేవుణ్ణి నువ్వెంత పెద్ద ఆశ కోరుకున్నా దాన్ని నెరవేర్చడానికి నా దగ్గర శక్తి సామర్థ్యం ఉందని చిన్నప్పుడు అండి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నేను చేసుకున్న ప్రార్థన వివాహమైన తర్వాత దేవుడు దాన్ని ఫుల్ఫిల్మెంట్లోకి తీసుకొచ్చినప్పుడు ఇదే వచనం జ్ఞాపకం చేశాడు నాకు అదేంటంటే పక్షిరాజు యవ్వనము వలె మీ యవ్వనము క్రొత్త మేలుతో మీ హృదయమును తృప్తిపరచు చిన్నాడు మేలు చేసే దేవుడు అందరికీ మేలు చేసే దేవుడు ఆయన మీద ఆధారపడే వారికి మేలు చేసే దేవుడు